అన్నమయ్య జిల్లా కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడమే దానికి కారణంగా తెలుస్తోంది. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థుల్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం రాయచోటికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు ఆరా తీశారు. మరోవైపు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాల సిబ్బందిపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున మూడుకోవాలి.